హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ఏఎంపిఎం వీక్షకులకు విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాశి ఫలితాల్లో మకర రాశి ఫలితం. మకర రాశికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వరకు మకర రాశి వర్తిస్తుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8,014, రాతిపూజ్యం 4, అవమానం 5. ఆదాయం మించిన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, రాతిపూజ్యాన్ని మించి అవమానం కూడా ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత శ్రీ గణేష రుణంచింది అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేసుకోవడం ద్వారా ఆర్థిక సంబంధించినటువంటి ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం ద్వారా అవమానాన్ని కూడా మనం అధిగమించడానికి అవసరం అంతైనా సహకరిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మకర రాశి వారికి వేయిలో శని సంచారం వల్ల ఏలనాటి శని నడుస్తున్నటువంటి కారణం చేత ఈ సంవత్సరం వీరు శని దోష నివారణ కోసమై శనిగ్రహ సంబంధించినటువంటి దానాదికాలు చేసుకోవటం, శని వేయిలో ఉన్నప్పటికీ శని ఏలనాటి శని నడుస్తున్నటువంటి కారణం చేత ఈ ఏలనాటి శని పెద్దగా దోషం చూపించకపోయినప్పటికీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వేయిలో శని వల్ల విద్య మీద శ్రద్ధ తగ్గటం వలన విద్యలో ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం కోసం విద్యార్థులు ముఖ్యంగా శనిగ్రహ సంబంధించినటువంటి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం, శనికి తైలాభిషేకాదులు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. అలాగే నిత్యం మకర రాశి వారు ఈ శనిదోష నివారణ కోసమే శివాలయం దర్శనం చేసుకోవటం, శివునికి సంబంధించినటువంటి అభిషేకాదులు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. ఉగాది నుంచి డిసెంబర్ 23 వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఆరోగ్య నివారణ కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని పారాయణం చేసుకోవటం, ముఖ్యంగా ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి తాలూకు ఆరాధన చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే యుక్త వయస్కులు ఎవరైతే ఉన్నారో అలాగే విద్యార్థులు కూడా సప్తమంలో రాహు నడుస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఈ యుక్త వయస్కులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ స్త్రీ సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ లోనవ్వే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. కాబట్టి రాహువుకు సంబంధించి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం ద్వారా, చండి పారాయణం చేయడం ద్వారా వాటిని అధిగమించి ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుంది. ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారి సహాయ సహకారాలతో ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించబడును. యావత్ ప్రజానికం అమ్మవారి దర్శనానికి విచ్చేసి జాతరను విజయవంతం చేయాల్సిందిగా మనవి. ఇట్లు ఎన్ సుజాత, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని.